नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट्स चूद्दाम आषाढ़ पौर्णमी संदर्भंगा श्री मावुल्ला अम्मवारु शाकंभरी अलंकारंलो भक्तुलकु दर्शनमिच्चारु राष्ट्रंलो प्रसिद्धि गांचिन श्री मावुल्ला अम्मवारिनी 4000 केजील पंडलतो प्रत्येकंगा अलंकरिंचारु विविध रकाल पंडलु कूरगायलु आकुकूरलतो अम्मवारिनी अलंकरिंचारु अम्मवारिकि प्रत्येक पूजलु चंडी होमं निर्वहिंचारु भीमवरं ग्रामंलो वेंचेस्तुन्ना श्री श्री मावुल्लम्मवारी देवस्थानं अम्मवारिकि आषाढ मास संदर्भंगा शाकंभरी अलंकरण चेयडं जरिगिंदि प्रति संवत्सरं कूडा अम्मवारिकि इलागे विविध रकाल कूरगायलतोटि शाकंभरी अलंकरण चेस्तू उंटां ఈ శాకంబరిక దేవతామ హనుమసుని రాక్షసు ఉండేవాడు అతను బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి వేదాలను తనలో దాచేస్తున్నాడు దానితో అందరూ కూడా వేదాలు పూజలు యజ్ఞాలు యాగాలు కర్తువులు అన్నీ మర్చిపోయారు తన ఫలితంగా దేవత అభీష్ అందక శక్తిహీనులైపోయాడు నది నదాలు ఎండిపోయాయి వర్షాలు లేక వృక్ష జాతి నశించింది లోకమంతా ఆటలతో అలమటించి సాగింది ఋషులు దేవతలు సరస్వతి స్వరూపమైన పార్వతీదేవి వారిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి యొక్క కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో అమ్మవారు భూమి మీదకి వచ్చి భూమి మీద కరువు కాటకాలతో లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారు ఒక కన్నులోంచి నీరులాగా ఆ నీరు ఏరిలే వాగులే నదులన్నీ నిండి లోకం అంతా భ్రమించింది అమ్మవారు శాకంబరి అనే దేవిగా శాకంబరి అనే వటవృక్షంగా ఏర్పడి ఆ వృక్షం నుంచి అనేక కాయలు పండ్లు పూలు అనేక రకాలుగా విరగ కాసింది దాంతో ప్రజలందరూ కూడా తమ శుభార్థం అంటే ఆకలిని తీర్చుకుని అమ్మవారికి చాలా ప్రత్యాభవంగా ఉన్నారు అమ్మవారు పార్వతీదేవి దుర్గగా నుండి తమ నుండి వచ్చిన కాళిక ధైర్యం శాంబవి త్రిపుర అనేక 37 శత్రులతో దుర్గమాసుని రాక్షసైన్యాన్ని సంహరించి అమ్మవారు లోకంతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దుర్గమాసుని సంహరించారు దానిలోంచి వచ్చింది ఈ శాకంబరి అనే అవతారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని వివిధ రకాలైన కాయకూరలతో అలంకరణ చేశాం అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకుని అమ్మవారి యొక్క కృప పాత్రలను కోరుచున్నాం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఏజెన్సీ మండలాలైన కుక్కునూరు వేలేరుపళ్లలో ఉన్న గుండేటివాగు ఏదివాగులోకి గోదావరి నీరు రావడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రస్తుతం వేలేరుపడు మండలంలో ఉన్న ఏదివాగుపై నీరు రావడంతో కట్కూరు కోయిదాతో పాటు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి ఇంకా పెరుగుతుందని పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కాపర్ డ్యాం ప్రభావం వల్ల వరదలు ముందే రావడంతో గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంటరీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ బృందం రామవరం నుండి ఇర్రిపాక వరకు రహదారిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగా అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేయడం జరుగుతుందని పిలుపు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ పిలుపులో భాగంగానే మా కాకినాడ పార్లమెంట్ అంతా కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ఈ రామవరం మరిపాక రోడ్డుని మరమ్మతులు చేద్దామనే నిర్ణయం తీసుకుని జ్యోతుల నెహ్రు గారు ఆధ్వర్యంలో సొంత నిధులతోటి మెటీరియల్ని తోలి రమారమి 4.5 కిలోమీటర్లు పూర్తి వరకు కూడా మెటీరియల్ పెట్టడం జరిగింది దాన్ని మరమ్మతులు పర్మనెంట్ మరమ్మతులు చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఏ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా మా కార్యకర్తల అండదండలతో తీసుకుంటామని ఇందాక నెహ్రు గారు చెప్పడం జరిగింది అలాగే మా కాకినాడ పార్లమెంట్లో రాజేపు గారి ఆధ్వర్యంలో ఏ అయితే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ తరఫున అవన్నీ కూడా అవి తీసుకుని ప్రభుత్వం దిగి వచ్చేదాకా
ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల వెంటే ఉంటది కాబట్టి ఇబ్బంది పడకుండా విధంగా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటదని జాతీయ నాయకులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తట్టమట్టికి కూడా ఏకుండా అద్వాన్నంగా తయారైనటువంటి ఈ రోడ్డుల్లో పొంతలు పూర్చేటటువంటి కార్యక్రమాలను కనీసం ప్రజలకు చేసి మన వంతు బాధ్యతని నిర్వర్తించండి అని చెప్పి ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం దానికి అనుగుణంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొదటి రోజుగా జగ్గంపేట నియోజకవర్గంలో రామవరం మర్రిపాక ఇరిపాక రోడ్డుని విపరీతంగా గుంటలు పడ్డాయి కాబట్టి ఆ గుంటలన్నింటినీ కూడా పూడుద్దాం అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం మరి ఆహ్వానించదగ్గటువంటి శుభ పరిణామం వారు కూడా రేపటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఈ గుంటలు పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు మండలాలకి లింక్ రోడ్డుగా దీన్ని భావించి జగ్గంపేట ఏలేసడానికి ఈ రోడ్డుకి 8,50,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకురావడం టెండర్లు పిలిపించడం పనులు చేయడం కూడా జరిగింది. ఏలూరు మైత్రి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ద్వారకా తిరుమల మండలం నాగులపల్లికి చెందిన రాజారత్నం వీరలక్ష్మి దంపతుల కుమారుడు సాత్వికు జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే స్పృహ కోల్పోయి మృతి చెందాడని కన్నీరు మున్నీరయ్యారు. ఈ క్రమంలో బాధితులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.